नमस्कार नेनु मी एडल रवि कुमार पटेल मुनरकाप डेवलपमेंट फोरम राष्ट्र अध्यक्षुनि अलाने हाईकोर्ट न्यायवादी गत कोई संवसरालुगा मुनरकाप कॉर्पोरेशन कोसम मुनरकाप डेवलपमेंट फोरम एल्लवेल्ला कोट्लाडुतुंदि कॉर्पोरेशन साधन कोसम कृषि चेस्तुंदि गतंलो कूडा मनम कॉर्पोरेशन साधनकै इंदिरा पार्क दग्गर ओक रोज निराहार दीक्ष इष्टं जरिगिंदि आ दीक्ष द्वारा कॉर्पोरेशन अनेदि मुनरकापुलकु एंत अवसरम अनेदि ग्राम स्थायि वरकु चेरिंदि दानि द्वारा मुनरकापु कॉर्पोरेशन साधनकै मिश्रिकाल बैनर कूडा आविष्करण ओक 1 इयर पाटु चेयडं जरिगिंदि వివిధ జిల్లాల స్థాయిలో గ్రామ స్థాయిలో చాలా మంది ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు అలానే ఆ తర్వాత మునరుకాపు కార్పొరేషన్ కోఆర్డినేటర్ని మండల స్థాయి కోఆర్డినేటర్ కూడా ఒక 60% ఈ రాష్ట్రంలో మనం కోఆర్డినేటర్ నియమించుకోవడం జరిగింది కోఆర్డినేటర్ ద్వారా మునరుకాపు కార్పొరేషన్ మనకు ఎందుకు అవసరం అనేది కోఆర్డినేటర్ కూడా వాళ్ళ మండల స్థాయిలో కూడా చాలా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ మునరుకాపు కార్పొరేషన్ సాధనకై ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కాన్స్టెన్సీ వైస్ గా మునరుకాపు డెవలప్‌మెంట్ ఫోరం సంఘాన్ని విస్తరించడానికి ముందుకు వెళ్తున్నాం త్వరలోనే మీకు ఈ యొక్క పలు కార్యక్రమాలపైన మీకు తెలియపరుస్తాం ఎవరైతే మునరుకాపు కార్పొరేషన్ సాధనకై మాతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నటువంటి మునరుకాపు పటేల్ సందర్కి మేము ఆహ్వానిస్తున్నాం ఏం లేదు మనం ఒకటే అల్టిమేట్ గా మనం మునరుకాపు కార్పొరేషన్ సాధించుకోవాలి ఇందులో మీరందరూ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి ఇది ఒక మన బాధ్యతగా గ్రామస్థాయి వరకు ప్రతి గడపకి ఈ యొక్క సమాచారం వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని మనము మెడలు వంచైనా కొట్లాడైనా ఉద్యమించైనా ఈ యొక్క మునరుకాపు కార్పొరేషన్ ని సాధించుకుందాం 7 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో ముందుండి కొట్లాడుతున్నటువంటి ఈ ఎక్కువ జనాభా ఉన్నటువంటి మన మునరుకాపులకు అన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది కారణం అది ఏంటో అర్థం కావాలని పరిస్థితుల్లో ఉన్నాం మనకు 12 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నా కూడా మన మునరుకాపుని ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ఒకసారి మీరే ఆలోచించుకోండి నాయకత్వ లోపమా అధిక జనాభా ప్రాబ్లమా లేకపోతే మనది ఐక్యత లేదా దయచేసి మునరుకాపు సోదరులారా దీని మనమందరం గ్రామస్థాయి నుంచి వెళ్ళి ఈ యొక్క ఉద్యమం చేపడదాం కార్పొరేషన్ సాధిద్దాం ఖచ్చితంగా ప్రభుత్వం ఏదున్నా కూడా కార్పొరేషన్ ఉంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కోవిడ్ ప్రాబ్లమ్స్లో ఎంతోమంది మన కుల సోదరులు మరణించారు అలానే చాలామంది వైద్యపరంగా ఆర్థికపరంగా కూడా దెబ్బతిన్నారు సరే కొంతమంది మన రాష్ట్రంలో మంచి మనసున్న మునరుకా పెద్దలు వారికి సహాయ కార్యక్రమాలు చేశారు అంటే సహాయ కార్యక్రమం చేస్తా అంటే కొంతమంది కొన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అదే మనము వేల కోట్లతో కార్పొరేషన్ తెచ్చుకొని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందితే మనకంటూ సపరేట్ ఒక ఫండ్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మునరుకాపు కుటుంబాలు బాగుపడతాయి వారికి కార్పొరేషన్ ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది ఎవరిని ఆశించాల్సిన అవసరం లేదు మనం ఈరోజు మునరుకాపు కార్పొరేషన్ అనే నినాదాన్ని కొంతమందిని మనం ఎత్తున్నాం అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళు ఎత్తున్నాం అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మునరుకాపు పెద్దలు కుల నాయకులకు కార్పొరేషన్ మీద పట్టింపు లేదా వాళ్ళు ప్రభుత్వాన్ని అడగరా రోజు ప్రభుత్వం చుట్టూ ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వం అధికారుల దగ్గర మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి మన కుల నాయకులు మరి ఏం చేస్తున్నారు బీద మునరుకాపులకు కార్పొరేషన్ కావాలని ఎప్పుడైనా విన్న ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏ మునరుకాపు పెద్ద నాయకులు అని చెప్తున్నటువంటి నాయకులు ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చిర్రా లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసిర్రా మాలాగా లేకపోతే గేరవ్ చేసిర్రా ధర్నా చేసిర్రా అంటే ఇలాంటి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఒకటే ఒకటి మా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం సొంత లాభం కోసం కులాన్ని తాకట్టు పెట్టాలి కులాన్ని ఓట్ల కోసము కులాన్ని అమ్మాలని తప్ప కులానికి అభివృద్ధి చెందాలి బీద మునరుకాపు యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు దయచేసి చెప్తున్నా ఇలాంటి నాయకులు నమ్మకండి చెట్లు పేరు ఎప్పి కాయలు అమ్ముకోవడం కులం పేరు ఎప్పుకొని ఓట్లు అమ్ముకోవడము ఎలక్షన్ టైంలో మునరుకాపు కులం గుర్తు రావడము ఎలక్షన్ టైంలో పెద్ద పెద్ద లక్షలు పెట్టి మీటింగ్లు పెట్టడం అంటే ఆపద సమయంలో మునరుకాపులు గుర్తురాదా మీకు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మునరుకాపుల పరిస్థితి ఆలోచించారా ఒకసారి చెప్తున్న కబాతా చెప్తున్నా మీకు నాయకులారా
మీరు జోకుడు బంజేయరి ఆ ప్రభుత్వం దగ్గర ఉంటే మాకేం అభ్యంతరం లేదు కానీ కుల సంఘాల పేరు చెప్పి కుల నాయకులుగా మీరు ఉంటున్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం కులం కోసం బీద మునరు కాపుల కోసం మీరు ప్రభుత్వాన్ని మెడలు వంచైనా లేక విజ్ఞపించైనా మీరు ఖచ్చితంగా కార్పొరేషన్ కోసం పాటుపడాలి నేను ఇంద్రాపార్క్ దగ్గర దీక్ష చేసిన దీక్ష చేస్తే కనీసం నా సంఘీభావంగా రాణి పరిస్థితుల్లో మన మునరుకాపు కుల నాయకులు సరే మీరు టీఆర్ఎస్ మునరుకాపు సంఘం బయట చెప్పుకోండి దాన్ని మాకు తప్పలేదు చెప్పుకోండి డైరెక్ట్ చెప్పుకోండి ఎందుకు ఈ ముసుగుల బుద్ధులాట మనకి మీకు ఉన్నటువంటి మాస్క్ తీసేయండి ఫస్ట్ మీరు నిజంగా కులం కోసం కులాభేదం కోసం పనిచేస్తే మీరు కులం కోసం పాటుపడండి కార్పొరేషన్ ఎట్లా తీసుకురావాలని పాటుపడాలి కానీ కొంతవరకు మీ సొంత ప్రయోజనాల కోసం సరే మీరు ఎప్పుడైనా సరే 7 సంవత్సరాల నుంచి కులాన్ని ఎన్నో ఎలక్షన్లు మీరు తాకట్టు పెట్టారు మీరేమైనా పదవులు పొందిరా ఈ యొక్క ప్రభుత్వంలో అది లేదు కులానికి ఏమన్నా స్కీమ్ తీసుకొచ్చిన స్పెషల్ స్కీమ్స్ అది లేదు కార్పొరేషన్ కోసం ఎప్పుడైనా అడిగిరా అది లేదు ఎందుకు మరి మీరు చేసేది కనీసం మీరైనా బాగుపడండి కులాన్ని తాకట్టు పెట్టి ఎలక్షన్ టైం అమ్మడినటువంటి నాయకులారా మీరైనా సొంత ప్రయోజనాల కోసం బాగుపడండి అది లేదు నా ఇది లేదు కానీ దయ చెప్తున్న భవిష్యత్తులో కూడా ఎలక్షన్లు వస్తున్నా ఎలక్షన్ రాకపోయినా కూడా కులాన్ని అయితే తాకట్టు పెట్టకండి పత్రికా ప్రకటనలు ఇచ్చి కులాన్ని అల్లకల్లోలం చేయకండి ఖచ్చితంగా మీరు కార్పొరేషన్ కోసం మేమైతే ఎట్లా కొట్లాడుతున్నామో అయితే మాకు సపోర్ట్ చేయండి కానీ మా యొక్క పోరాటాన్ని ఉద్యమాన్ని మీరు అడ్డుపడద్దని నేను తెలియజేస్తున్నాను ప్రజలారా మునరుకాపు సోదరుల గ్రామస్థాయి నుంచి చైతన్యం రావాలి నాయకులు వస్తారు పోతారు ఇవాళ నాయకులు ఉంటారు రేపు పోతారు కానీ ప్రజల్లో చైతన్యం అయితే ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా మునరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా కాపులు ఐక్యతగా ఉండి కాపు కార్పొరేషన్ తెప్పించుకున్నారు అలానే మనం కూడా ఈ నాయకులందరినీ ఎవరైతే కులాన్ని తాకట్టు పెట్టి అమ్మడానికి సిద్ధమైన నాయకులందరినీ పక్కన పెట్టి మీకు మీరే చైతన్యం కాండి ఓకే మన కావాల్సినటువంటి ఉద్యమం కోసం మనకు కావాల్సినటువంటి కార్పొరేషన్ కోసం అందరం కూడా ముందుంది కొట్లాడదాం నేను కూడా నా వంతుగా మునరుకాపు డెవలప్మెంట్ యావత్తు కూడా దీనికి ముందుంటుంది ఇందులో భాగస్వామ్యం అయ్యి నేను సైతం అనే వచ్చే మునరుకాపు పటేల్ సోదరులారా అందరూ మాతో భాగస్వామ్యం కానీ భవిష్యత్తులో మనం ఉద్యమం చేద్దాం పాదయాత్ర చేద్దాం ధర్నాలు చేద్దాం దీక్షలు చేద్దాం ప్రభుత్వాన్ని ఒక మనం విన్నపిద్దాం ప్రభుత్వం మునరుకాపులకు ఇట్లా మొండి చేసి చూపెడుతున్నా కూడా మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం అదే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని నేను తెలియజేస్తూ జై మునరుకాపు జై జై మునరుకాపు.